హార్ట్ బీట్ కి మీ నవ్వు లిరిక్స్ పాడుతుంది. హలో మేడం, అఖిల కదా? తగలబెట్టండి సార్. నిరంజన్ గారు ఇటండి ఒకసారి. మీకు నేను పెద్ద ఫ్యాన్ అండి బాబు. ఈ ఊర్లోకెల్లా ఎదవ ఎవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి. నిజంగా మీ వీడియోస్ చూస్తుంటా, చాలా బాగుంటాయి. మీ ఎక్స్ప్రెషన్ కూడా గుడ్ చాలా బాగుంటుంది. అంటే మిమ్మల్ని ఫాలో అవుతుంటా, మీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫాలో అవుతుంటా. నీకు దండం పెట్టాలా? అంత సీన్ లేదు. వెళ్ళు. నా ఇన్స్టా ఐడి నేమ్ ఏంటి? నాకేం కనపట్టలేదు, నాకేం కనపట్టలేదు. మీ ఇన్స్టా అఖిల అఖిల 1432 ఏదో ఉంది సంథింగ్. నేను ఫాలో అవుతాను. అంటే చాలా మంది చెప్పి అలవాటు అయిపోయినా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అత లేదు. మీరు నవ్వి చాలా బాగున్నారు. చెప్పే పిల్ల ఏవైంది, చెప్పకుండా దాచోద్దే. పిల్లలు బాగా కలిపినట్టున్నాను. ఎక్కడ నేర్చుకుంటారేంటి ఇలాంటి? మీరు నవ్వి ఎలా ఉంది తెలుసా? ఆహా లేదు, నేను ఇచ్చే హార్ట్ బీట్ కి మీ నవ్వు లిరిక్స్ పాడుతుంది. అంటే నాకు, నేను నిజంగా లిరిక్స్ పాడడం నాకు వస్తుంటే మీ మీద చాలా సాంగ్స్ పాడటం అని ఇప్పుడు నేర్చుకుంటాను. చూస్తున్నాను మీరు చాలా మాట్లాడుతున్నారండి. అవునా? మీరు చాలా బాగున్నారండి బాబు. బాగా పిల్లలు పిల్లలకు కలుపుతారనుకుంటారా? మామూలుగా ఎవరన్నా ఎవరికి లిప్స్ ఐస్ ఏదో ఒకటి బాగుంటది కదా, మీకేంటి అన్ని బాగున్నాయి? ఎలా అన్ని బాగున్నాయి అంటే లిప్స్ బాగున్నాయి, ఐస్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. ఇంకా మీ కళ్ళు చాలా బాగుంది. అలా అంటే ఇంతనా? ఇంతనా అంటే అంత అంత లేదు, సముద్రం అంత బాగుంది. వచ్చేసావే లైన్లోకి వచ్చేసావే. మీ కళ్ళు చూస్తుంటే ఎంత తోపులైనా పడిపోవాల్సి. ఇది చాలా బాగుంది. చాలా బాగున్నారండి, నవ్వుతున్నారు, చాలా క్యూట్ గా నవ్వుతున్నారు. అవునా? అవును. మిమ్మల్ని చూసి ఎలా ఉంది తెలుసా? ఫస్ట్ డే ఫస్ట్ షో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ దొరికితే ఎలా ఉందో అంత బాగుంది. నిజంగా అంత బాగున్నారు. ఇటండి, మీకు నిజంగా డై హార్ట్ ఫ్యాన్ అండి బాబు. మీ వీడియోస్ చాలా చూస్తుంటా. అసలు మీ ఫిగర్, మీ చూస్తుంటే మీ ఫిగర్ వచ్చేలా ఉంది నాకు. బీపీ షుగర్ అలా ఉందంటున్నా. మీ ఫిగర్, మీ అసలు మీ స్ట్రక్చర్, మీ నడుము సైజు చాలా బాగుంటది. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు బరి తెగించిందని నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. మీరు సింగిలా? కాదు, డబల్. వయసులో ఉంది, ఒంటరిగా ఉంది, పక్కన అయిన వాళ్ళు ఎవరూ లేరు. నాలుగు పిచ్చి మాటలు చెప్పి నమ్మించుంటాడు. ఆహా, నెక్స్ట్ మామూలుగా సింగిలా, ఏదైనా లవర్ ఉన్నాడా అనేసి. కోపంలో కూడా ఎంత కసిగా ఉన్నదే. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది. కవర్ చేసుకోరా కదా, కరెక్టే. కళ్ళ చూడు పెట్టుకుని కవర్ చేస్తాను. అదే లవర్ ఉన్నాడు. ఉన్నాడా? అయినా పర్లేదు, నేను ట్రై చేసుకుంటా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి, అంతేనా? థ్యాంక్ యూ. మా అంటే ఫ్యాన్స్ కి ఇలా అవకాశం ఇచ్చినందుకు పక్కా పడేస్తా వారంలో. సరే చూద్దాం. నన్ను చూడు,
ఇంతవరకు ఒక్కడు కూడా ట్రై చేయలేదు. నాలా పద్ధతిగా ఉంది. అవునా? నిజంగా పడేస్తా. సరే పడండి, అక్కడ చూద్దాం. ఫ్రెండ్స్, ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా? మన డబ్బా మనమే కొట్టు. అంటే మీరు నాకు ఏ విధంగా కావాలి తెలుసా? నైట్ టైం నాకు, మీరు నైట్ టైం కాదు లైఫ్ టైం కావాలి. లైఫ్ గా కాదు వైఫ్ గా కావాలి. ఏం సరిది, మీరే యాక్షన్ తీసుకోరే. ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షన్, ఆక్షన్ ఏదో ఒకటి తీసుకో. ఏంటి మొత్తం కన్ఫ్యూజ్గా ఉంది? ఏంటి మొత్తం కన్ఫ్యూజ్గా ఉంది? నిజంగా అంటే నాకు మీరు లైఫ్ టైం కాకుండా వైఫ్ గా కావాలి. It's a crazy, 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 crazy feeling. అంటున్నా. మీ లిక్స్ చాలా బాగున్నాయి. మీ ఐస్ బాగుంది. ఆ తర్వాత పులిహోరలో కలుపుకోండి. అంతే, పులిహోర తయారు. ఇలా రెండు సార్లు తాలింపు పెట్టడంలో చాలా రుచి వస్తుంది పులిహోరకి. పులిహోర కాదు, నేను నాకు నిజాలు వస్తున్నాయి. నిజం చెప్తున్నా. ఎంత నిజం? ఎంతనా ఇంతనా? అయ్యో, నేను అంటే మామూలుగా పులిహోర ఇస్తా అందరికి, మీకు నిజం చెప్తున్నా. పులిహోర కాదండి బాబు, నిజం అండి. ఇటండి, మీరు ఎలా ఉన్నారు తెలుసా? బ్యూటిఫుల్ కే కేర్ అప్ అడ్రస్ లా ఉన్నారు. పిచ్చళ్ళ గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. అవునా? వస్తా. తినలేదేంటి? తినలేదు. ఏంటి, మీరు తినిపిస్తారా? ఏంటి? తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. అంటే ఓకే అంటే అది కూడా ఓకే. అలా నవ్వకండి బాబు, నేను ఇప్పుడే పడిపోతా. అంటే పడిపోడు అంటే లవ్ లో పడిపోతా అనేసి. అవునా? ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరి. అయినా పర్లేదు, నేను ట్రై చేసుకుంటా, పడేస్తా. సరే పడేసుకోండి, చూద్దాం. అవును, ఇంత అందం అందమైన అమ్మాయిలు ఇక్కడ ఉన్నారంటే నేను నమ్మట్లేదు. ఈ పాలంచలో అంటే ఇంత అందమైన అమ్మాయిలు కూడా ఉంటారా? మీరు చెప్తున్నారుగా ఉంటారేమో. అంటే మీ డాడీ ఏమైనా బ్యాంక్ ఉందా? దాంట్లో చాలా మంది అమ్మాయిలు ఉంటారు నాకంటే. మీరు స్పెషల్ మిమ్మల్ని దాచిపెట్టారుగా ఇన్ని రోజులు ఎక్కడ అనేసి. లాకర్ లో పెట్టి దాచిపెట్టారు. అంటే ఇంత అందమైన అమ్మాయిలు టెంపుల్ కి వస్తారు అనుకున్నా. టెంపుల్ కి వచ్చారు, అందుకే టెంపుల్ కి వచ్చారు. ఫ్యాన్స్ కోసం వచ్చాను నేనైతే టెంపుల్ కి. అవునా? ఫ్యాన్ మంచిగా హ్యాపీ ఫీల్ అవుతారు, రండి అప్పుడప్పుడైనా. సరే, మీరు చెప్పారు కదా, తప్పనిసరి. ఈసారి మా లవర్ తో వస్తాను. హాస్యం సరదాగా ఉండాలి శాస్త్రి గారు. లవర్ తోనా? నెక్స్ట్ టైం. అంటే తర్వాత నెక్స్ట్ టైం నాతో వస్తారులే. నేను పడేస్తాలే. సరే చూద్దాం. చాలా బాగున్నారండి బాబు. థ్యాంక్ యూ. అయితే అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే చాలా బాగున్నారు. బ్యూటిఫుల్ అంటే అనుష్క లాగా ఉన్నానా, పూజ హెడ్గే లా ఉన్నానా, రకుల్ ప్రిన్స్ లా ఉన్నానా? లేదు, ఊ అంటావా ఊ అంటావా అంటావా అమ్మావా ఊ అంటావా అమ్మావా అంత మాస్ గా హార్డ్ గా ఉన్నారు. కాదు, మీరు వీడియోస్ ట్రై చేస్తున్నారు కదా? ఎందుకు ఇంత ఎక్స్ప్రెస్ ఇస్తున్నావు? ఏమో మీలాంటి ఫ్యాన్స్ పెరగాలనేసి.